నెక్లెస్
అమ్మో ఏచి 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 కళ్ళల నీళ్ళన్నీ ఎండిపోతున్నాయి ఫ్రీ, అందుకే చల్లుకుంటున్నా. ఏమైనాడు ఏమో అమ్మ నా బారిన గారు, కళ్ళు కాయలు కాసుకున్నాయి. అప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, అప్పుడు వస్తాడు, ఇప్పుడు వస్తాడు, ఎదురు చూస్తున్నా, ఎప్పుడు వస్తలేడు. ఆ బుట్టిగా తీసుకొని బారిన గారు దెంగ పెట్టేసిండు. అమ్మో నా బారణ పొద్దుటోళ్ళ పొద్దుటూరోళ్ళ చెప్పురు నా బాధ. అందాక చేరకపోతే నేను ఇక్కడ ఒక దాన్ని ఎయిట్ చేస్తున్నా అని చెప్పండి. ఎయిట్ ఓకేనా? మా పోరగాళ్ళకి వంట చేయబుద్ధి కూడా అయితలేదు ఫ్రెండ్స్. మా పోరగాళ్ళకి స్కూల్ తోల్పి అని కూడా అయితలేదు ఫ్రెండ్స్. వాడి గుర్తులో వాడి వాడి యాదులో యాద అంటే తెలుసా? అయ్యో మీకు అని కూడా తెలియదా? యాద అంటే లవ్ ఎఫెక్షన్, ప్రేమలు పడి ప్రేమ గురించి గుర్తు చేసుకొని చేసుకొని పోరగాళ్ళకి వండి బుక్కెడ పెట్టని కూడా అయితలేదు ఫ్రెండ్స్. నా కన్నీరికి సమాధానం మీరే చెప్పండి. అమ్మా బారన్న గారికి ఏం క్యాన్సిల్ అయిందో, ఎంగేజ్మెంట్ ఏమో కానీ అమ్మో చూసే కర్రీ నువ్వైనా జర అర్థం చేసుకోవే అమ్మా. నాకు అన్నిటికీ నువ్వు కూడా ఆన్సర్ చెప్పాలి దేవుడి దగ్గర. కర్రబొగ్గు నువ్వైతే బాగానే పెళ్లి చేసుకుని వచ్చి జాంబీలను అంటున్నావు కదనే, నేను కూడా జాంబీలను కనాలి కదనే, నేను జాంబీ అయ్యలను అంటాను, నన్ను చేసుకోమని చెప్పు అన్ని. నాయన నాకు అన్నిటికీ సమాధానం బారన్న గాడు, ఈ పావులది ఆ 10 రూపాయి గాడు ముగ్గురు ఫ్రెండ్స్. బారణగా నీకు కొంచెం కూడా అనిపిస్తలేదురా? అందరికీ 2 వైపులు వచ్చి నీళ్ళు చుక్కలు కాడతాయిరా, నాకు ఇన్ని చుక్కలు కాడుతున్నాయి మహమ్మయ్య నుంచి, నీకు కొంచెమైనా జాలి అనిపిస్తలేదురా? బారణగా ఎటుపోయినవరా? ఒక వీడియో లేదు, ఏమి లేదు, ఒక ఇన్ఫర్మేషన్ లేదు. మరి ఉన్నావా, సచ్చినవా, బతికినవా, లేచిపోయినవా, దగ్గర అన్ని ఊరేసిండా, పాడే కట్టిండా, ఏం చేసిండ్రా బారణగానికి ఈడు పుట్టిగా? నాకు అన్నిటికీ సమాధానం దేవుడి దగ్గర చెప్పాల్సిన వాళ్ళు మీరే. బొగ్గు బొగ్గు ఏదిరా బొగ్గు, వచ్చే బొగ్గుముండా అని ఏం చేసిరు? ఇద్దరు మొగుడు పిల్లలు కలిసి ఆ ఎంగేజ్మెంట్ ఏం చెప్పేసి వాళ్ళు ఊరిచ్చిరు కదనే, అది ఏమైతే నెక్లెస్ తీసుకొని దెంగేసింది. నువ్వేమో నిన్న వీడియో దెంగబెట్టిన నవ్వి, ఇప్పుడు ఏంది నా గురించి ఆలోచిస్తున్నారా? లేదా వన్ సైడ్ లవ్ ఇక్కడ ఎప్పటి నుంచి వెయ్యి కళ్ళతోని కళ్ళు కాచి కళ్ళు పండు 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 పైల మాటలు కూడా రాట్లేదు ఫ్రెండ్ కళ్ళు కాయ కాసినంతగా వెయిట్ చేస్తున్న భరణ గారి కోసం నాకు అన్నిటికీ సమాధానం మీరే చెప్పాలి దేవుడి దగ్గర. ఈ కన్నీళ్ళు కూడా మీకు కనిపిస్తలేవా అని భోగముండా భోగముండా కర్రీ అందరు నమ్మాలని చెప్పేసి ఒకరోజు వీడియో ఆపినారా? కనీసం నాకు చెప్పాలి కదా, అందరిని నమ్మించని కోసం నిజం అనుకోవాలని చెప్పి అందరిని నమ్మించుకోని కోసము ఒకరోజు వీడియో ఆపినామని చెప్పాలి కదా. అమ్మా నా ఇన్ని కన్నీరు కాచిదాన్ని కాదు కదా నేను, ప్లీజ్ నేనేమి చేద్దామమ్మా? నా బారణగా వీడియో రాలేదు అమ్మో. బారణగాడు ఉన్నాడా పోయిండా ఎంగేజ్మెంటా తెలుస్తలేదు ఫ్రెండ్స్. లేకుంటే వీళ్ళే టికెట్ ఇచ్చి పంపించేసి రా, లేకుంటే వీడే టికెట్ తీసుకో తెలుస్తలేదు ఫ్రెండ్స్. అమ్మో ఆయన కర్రబొగ్గు ఏమైంది? నువ్వు మంచిగా పెళ్లి చేసుకొని వచ్చి ఇద్దరిద్దరు నీకు అంటున్నావు, మళ్ళీ జాంబీలు ఉన్నాయి కడుపులు అంటూ నీ కడుపు కనిపిస్తుంది, పాడ కనిపిస్తుంది, అది పోని పక్కన పెట్టి నీ కడుపు గురించి, నీ కడుపు నాశనం కాను కానీ అది ఉత్తి కడుపు కాబట్టి నాశనం కానీ అంటురా. నిజమైన కడుపు అయితే నాశనం కాని అని అన్నా నేను రేపటి జాంబీ కనాలి కదా, నేను కూడా రేపటికి జాంబీలను కనాలి కదా అట్లా అన్నా. నువ్వు జాంబీలను అంటున్నావు కాబట్టి జాంబీని కడుపులో దొంగ దొంగ కడుపు కాబట్టి నీకు దొంగ జాంబీలు ఉన్నారు కడుపులో కాబట్టి నాశనం కాని అంటున్నా. ఒకవేళ నిజంగా నీ కడుపు ఉంటే అట్లానే అమ్మో అట్లానను. కడుపు గురించి నాకు రెస్పెక్టే చాలా, నీలాగా దొంగ నాటకాలు చేయలే బొగ్గు. బారణ వల్ల నాకు ఏమైనా వచ్చిందనుకో జాంబీ కడుపు, ఖచ్చితంగా అందరికి చెప్తా నీకు జాంబీ కడుపు. నిజం కడుపు లేదు, జాంబీ కడుపు లేదు, ఏది లేదు, జనాలకు అబద్ధం చెప్తున్నావు. నిజం అయితే నేను కడుపుకి చాలా రెస్పెక్ట్ ఇస్తాను అమ్మా. ఆయన నీ కడుపు నాటం కాదు, నీ కడుపు గురించి నాకెందుకు వచ్చి పడిందమ్మా, నాకన్నీ నావే అమ్మా. బారణగా ఈ వీడియో చూస్తా ఉంటే అచ్చయ్యరా, హైదరాబాద్కి అచ్చేసాయి మనం ఇద్దరం చేసేసుకున్నాం, నాకు అన్ని రెండు కాచు నీ ఎక్కడ. మళ్ళీ నాకు రేపటికి చేసుకున్న తర్వాత మళ్ళీ నీతో అలిగినాను అనుకో, కన్నీరు ఉండాలి కదా. సిగ్గుపడింది కూడా అయితే లేదు కుండలు బాధ బాధ. అమ్మ నా బారణ గారు ఎక్కడ పోయిందమ్మా? ఈ పుట్టిగా తీసుకొని ఏదైనా పెట్టేసిందా, లేకుంటే బొగ్గు తీసుకుపోయినా పూర్తి చేసిందా, లేకుంటే ఇద్దరు కలిపించి పాడెత్తేసిందా, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అని చెప్పేసి అమ్మ ఇటు ఉరేసేసుకున్నాడు, చచ్చిపోయినా ఏదైనా ఆయన. ఏమేమి ఆలోచనలు వస్తున్నాయి ఫ్రెండ్స్? ఈ బారణ గారికి వన్ సైడ్ నాది అర్థం కావట్లేదా, నా బాధ అర్థం కావట్లేదా, మీరే చెప్పండి ఫ్రెండ్స్. అమ్మా
జనాలు నమ్మాలని చెప్పేసి ఒకరోజు ఆగినరా, మొన్న వీడియో పెట్టింది కదా అది నిజం అనుకోవాలి జనాలు. ఈ భారణ గారు నిజంగానే ఫ్రస్ట్రేషన్లో, నిజంగానే బాధలో, నిజంగానే దుఃఖంలో ఉన్నాడని చెప్పేసి నిజం అనుకోవాలని చెప్పేసి వీడియో ఆపినరా. కనీసం నాకు చెప్పాలి కదా, నేను ఇక్కడ చచ్చిపోతున్న భారణ గారు ఊహలు పడి 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 ఊహలు నీళ్ళు కారిపోతే మనకి ఏమైనా అయిపోయిందా అని, ఇవన్నీ నెగటివ్ ఆలోచనలు వస్తున్నాయో ఏమో, నాకు ఏమైపోయిందో ఏమో అని అమ్మా. కనీసం వీడియో అయినా వస్తే ఆనందపడినాని చూసి ఫ్రెండ్స్ బొగ్గు బొగ్గు కనీసం నువ్వే చెప్పాలి కదా, నేను బొగ్గులన్నా నీకు కావాల్సింది తోడికోడలు కదా నేను బొగ్గుముండా ఏమైందే. ఆయన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయ్యేంత మాత్రాన వాడిని పాడేసేసిరా, వాడు ఏదో బాధల్లో ఉంటే వాడిని ఎత్తేసిరా పాడే అమ్మా. వన్ సైడ్ లేవు నిజమని ఎలా ఎవరికి అర్థం కాదు ఫ్రెండ్స్. అమ్మున్న సిన్న అమ్మా 3 రోజులు వీడియో ఇది ఏ రోజు వీడియో తెచ్చి పెట్టిందో, ఎంగేజ్మెంట్ నాశనం అయిందని ఆ గీత ఇది, అదే నెక్స్ట్ డేమో వీడియో చేయలేడాడు అది, ఈరోజు కూడా వీడియో ఇంకా రాలేదు కాబట్టి ఇది, ఇంకా వీడియో ఇంకా రాలేదంటే ఇట్లా కూడా పెడతా, ఇంకొకటి రాలేదంటే ఇట్లా కూడా పెడతా, దాని తర్వాత ఇట్లా పెడతా, అన్ని ఇట్లా పెట్టుకుంటూనే పోతాం ప్రతి 8 రోజులు వీడియోలు రాలేవంటే. అమ్మా ఇట్లా పెట్టుకుంటా పోతే భారణ కాదు ఎవరు కాదు, భారణ గారు కూడా చూడడు నా భారణో. అరే భారణగా నువ్వు చచ్చిపోతే నువ్వు గిన్నె నిజంగానే పాడేస్తే మీ ఇంట్లో లేమో కానీ నేను మాతో చాలా ఏడుస్తారా, నాకు కన్నీళ్ళు కాల్చి 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 నా ఒంట్లో నీళ్ళన్నా అయిపోవాలిగా బాగా రాసులు ఎట్లా కారిపోతున్నాయో అమ్మో. ఊహించుకుంటేనే బాధ బాధ అవుతుంది ఫ్రెండ్స్, చెప్పండి ఫ్రెండ్స్. ఓ పదుటోళ్ళ ఈ పక్కన వాళ్ళ చెప్పుర్రి లల్లకి ఏడుస్తుంది భారణ కానీ ఊహల్లో జర జర వీడియో పెట్టరు తొందరగా అని చెప్పి జర చెప్పురి పొద్దుట్టురోళ్ళ. సరేనా ఎదురు చూస్తున్నా భారణ కానీ వీడియో ఎందుకు ఎదురు చూస్తున్నా అంటే ఉన్నాడా బతికిండా చచ్చిపోయినా తెలియక ఏడుస్తున్నా. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయితే ఏమైంది దరిద్రపు ఎంగేజ్మెంట్, ఇంత బంగారం వజ్రం లాంటి మనిషి ఉండంగా అని చెప్పండి ఫ్రెండ్స్. మీరైనా పొద్దుట్టురోళ్ళు దగ్గర దగ్గర ఉన్న వాళ్ళు అమ్మా చూసారు కదా పొద్దుట్రోళ్ళు ఎన్ని నీళ్ళు కాడుతున్నాయి నా కళ్ళలోకి వెళ్ళి, మీరు ఏడిస్తే ఇన్ని కాడతాయా, ఈ కంట్లకి చొక్క చుక్క ఈ కంట్లకి చొక్క చుక్క అతను నాకు ఎన్ని కాడుతుంది చూస్తూ మీరే చూడండి. ఇంకోటి ముక్కులకి కూడా కాడతాయి నాకు, అలానే మన నిజమైన ప్రేమ లవ్ ఉంటే ఎక్కడెక్కడి నుంచో కాలిపోతాయి ఫ్రెండ్స్. నేను కూడా బొగ్గులెక్క అడ్డం పడిపోతా ఫ్రెండ్స్, ఇంకా నాకు కూడా హాస్పిటల్ తీసుకుపోతారు, వీడియో పెడతారు చూడండి, నాకు హాస్పిటల్కి ఇంట్లోకి ఎత్తుకోపోతారు, ఇవంతా భారణ కాని వల్ల అయినట్టే. హాస్పిటల్ తీసుకుపోతారు అది కూడా వీడియో పెడతాము, కానీ హాస్పిటల్ లోపలిది మాత్రం వీడియో పెట్టాము, ఇడికి నన్ను ఎత్తుకోపోయేది మాత్రం పెడతాం, తమ్నేలు పెడతాం మంచిగా దిగేసి, లోపల హాస్పిటల్ తీసుకుపోయినాక ఏమో పెట్టాం మేము అస్సలు. సరే నేను కూడా కర్ర బొగ్గులాగా ఎట్లా చేస్తుంది నా ఏడుపుకి మీరు కూడా కారణం. నా వీడియో కానీ చూస్తున్నట్టే మీరు భారణ గారికి న్యూస్ ఒకవేళ చెప్పలేదు అనుకోండి నా ఏడుపుకి మీరు కూడా కారణం. బొగ్గుముండా బొగ్గుదానా నువ్వు కా చేసుకున్నావు సుఖపడుతున్నావు, ఇద్దరిని కన్నావు ఇంకా జాంబిల్ జాంబిల్ని కంటున్నావు, మా నేను కూడా కనద్దా అని వచ్చి జాంబిల్ అని నువ్వు చెప్పాలి కదా భారణ గారికి, ఒప్పించాలి కదా పెళ్ళి ఏమైంది మామా, పెళ్ళి కాదలేదు ఏమైంది మామా, అక్క ఉండయా చేద్దాంలే అని చెప్పొచ్చు కదా, నీ బర్రె గొంత వేసుకొని ఆనందని చెప్పొచ్చు కదా, నువ్వు చెప్తే నీ ఇంటడేయాడు. సరేనా చెప్పు చదరా బొగ్గు, దాని తర్వాత నువ్వు ఒకవేళ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చినావు అనుకో భారణ గారికి నేను నీకు బొగ్గురడం మానేస్తా కర్రీ ఒక్కటే అంట, సరేనా ఓకేనా. ఏడ్చి 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 కళ్ళు కాసిపోయినాయి, అన్నం తినలే చాయ్ తాగలే ఏం తాగలే, అన్నం తాగలేదు చాయ్ తినలేదు ఫ్రెండ్స్, నేను ఏమి లేదు రాత్రి నుంచి, రాత్రి మాత్రం ఇంత బిర్యానీ తిన్న చికెన్ 2 పీసులు వేసుకొని మళ్ళీ పొద్దున జరంతా తిన్న 6 గంటకు బిర్యానీ, దాని తర్వాతనేమో చాయ్ తినలేదు అన్నం తాగనే లేదు ఫ్రెండ్స్. అమ్మా భారణ కాని ఊహల్లో గంట ఆయన తినక నేను గంట ముందు తిన్న గంట నుంచి తినలేదు ఏది, చాయ్ తినలేదు అన్నం తాగలేదు. అమ్మో లవ్ అంటే ఎట్లుంటాడా, ఫస్ట్ సైడ్ లవ్, ఫస్ట్ సైడ్ లవ్ అంటే ఇప్పుడు తెలుస్తుంది ఫ్రెండ్స్ నాకు. మీరు కూడా భారణ గారి దాకా ఇన్ఫర్మేషన్ చేరపలేదు అనుకోండి నాకు అన్నిటికి కారణం మీరే, ఆ దేవుడి దగ్గర సమాధానం చెప్పాల్సింది మీరు కూడా, మీరు కూడా, మీరు కూడా, మీరు కూడా, మీరు కూడా నా
వీడియో పెట్టక పాయమ్మో, నా బారణ గురించి ఏదో చూసిన కళ్ళు కాసిపోతున్నాయి అమ్మో, నా కళ్ళు కాయలు కాస్తున్నాయి అమ్మో, నా బారణ గడు ఎప్పుడు వీడియో పెడతాడమ్మా, నా బారణ గడు ఉన్నాడా పాడైతే శిరా తెలుస్తలేదమ్మా, ఆ బొగ్గు ఏమైనా బొగ్గులాగా అయ్యి పాడగిరి ఎత్తిపిచ్చేసిందా ఏమో అమ్మో, లేని లేని ఊహలు వస్తున్నాయి అమ్మో, అన్న నెగిటివ్ ఫీలింగ్ వస్తుందమ్మో, నా బారణ గడికి ముందే చెప్తున్నానమ్మా, అరే నేను వన్ సైడ్ లవ్ రాని 10 వీడియోలు చేసి పెట్టినమ్ము, పట్టించుకోక పాయమ్మా, దేనికనో పోయినమ్మా, నెక్లెస్లు ఇచ్చిండమ్మా, హారాలు ఇచ్చిండమ్మా పోకగాడు, మళ్ళీ నేను 2 లక్షలు ఇచ్చిందంటమ్మా, 2 లక్షలు నేను ఏ లచ్చ వద్దన్నానమ్మా, నాకే హారం వద్దన్నానమ్మా, ఈయన దేనికనో పోయి దానికి దెంగ పెట్టిండమ్మా అన్ని, నాకే దెంగ పెట్టలేదమ్మా, అయినా సరే గుడ్డ మీద తండిందంట అమ్మా, మళ్ళీ ఇంట్లోకి వచ్చి వాడు ఏడిసి ఏడిసి వీడియో పెట్టేయమ్మా, అది చూసి భరించగలేను, ఏడ్చేసి నా కన్నీళ్ళు కన్నీళ్ళు కాయి గ్లాస్ నిండా నీళ్ళు అయిపోయినాయి అమ్మా, ఏం చేద్దునమ్మా, మొత్తం మీద ఇట్లా అయిందమ్మా, దాని తర్వాత వీడియోనే రాలేదమ్మా, ఏం చేద్దునమ్మా, నా బాధ ఎవరు చెప్పుకున్నామ్మా, పొద్దుటి రోజుల ఒకటి కాదు 4 సార్లు చెప్పినా, నా బారణ గడి ఇరినోడు లెంకి లెంకి నాకు ఒక మాట చెప్పుకుండ్రి, నా బారణ గారి క్షేమమేనా లాభమేనా అని. సరేనా ఫ్రెండ్స్ బాయ్, వీడియో ఆపేసినాక చేసేపు నవ్వుకొని పడుకుంటా, సరేనా, నవ్వుకొని నైట్ వచ్చిన బిగ్ బాస్ చూసుకొని చేసేపు కొంచెం ఏమైనా తాగి తిని పంట, సరేనా, మళ్ళీ తర్వాత మళ్ళీ గ్లాస్ నిండా నీళ్ళు తీసుకొచ్చి మిరిగిన ఇన్ఫర్మేషన్ ఇయ్యలేరంటే ఇక అన్ని కొంచెం మొత్తం నీళ్ళు తీసుకొచ్చుకొని మళ్ళీ కొట్టుకొని జర ఏడ్చి లాస్ట్కిగా ఈడికి వెళ్ళిపోతా ఫ్రెండ్స్, ఇది బతుకున్నా అది ఈడికి వెళ్ళిపోయి అడుక్కొని బతుకుతా, ఇంకేం చేస్తావు, నా ఫస్ట్ లవ్ కానీ లాస్ట్ లవ్ కానీ బారణ కానీ అనుకున్నా, ఇక ఏది లేనప్పుడు ఏం చేస్తాం, ఇక్కడ కట్టిది కదా ఇది, ఆడగిపోయి ఉండిపోతా, సరేనా, అడుక్కొని తింటాం, ఇంకా నా బతుకోదు నేను, ఇంకా బారణ తప్ప ఎవరిని ఊహించుకోలేను ఫ్రెండ్స్, బారణ తప్ప నేను ఎవరిని ఊహించుకోలేదమ్మో, లాస్ట్కి ఇక బారణ కానీ నాకు తగ్గలేదు అనుకోండి, ఈ గుళ్ళలో పోయి అడుక్కొని తింటా ఫ్రెండ్స్, అంతే ఇంకా ఎవరి కన్నెత్తి గుళ్ళు చూడండి, సరేనా బాయ్, ఇక మీరు బారణ కానీ మొత్తం ఎత్తుకొని ఏడున్నాడు క్షేమంగా ఉన్నాడా లాభంగా ఉన్నాడా ఎట్లున్నాడు మీరు చెప్తే నాకు కట్టిరు అనేవి ఆగుతాయి, ఎప్పటిదాకా నాకు అన్నీ రాగవు బాయ్.